భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వగృహంపై దాడికి నిరసనగా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఇల్లు రాజగృహంపై జరిగిన దాడిని దేశద్రోహం కేసుగా నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ ప్రధాతకే రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఉండడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో ఖానాపురం లక్ష్మణ్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు సింగారం దేవయ్య, తంగళ్లపల్లి బాలరాజు, ముత్యాల యాదగిరి, పరమేష్ బాలకిషన్, నరేష్ తిరుపతి, రమేష్ సుధీర్, దేవరాజు, చందు, దేవయ్య, శ్రీనివాస్, కమ్మరి స్వామి, ఆకాష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన అనుసరిస్తున్న పద్ధతులు మనం కూడా ఆలోచించి ఐక్యతగా ఉండి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని అందరూ మంచిగా ఉండాలని ఆయన కన్న కళ ఆశలు కళలను ఆశయాలను అందరం ఆచరించాలని కోరుకుంటూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మరి మక్త సింగారంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చార్చ్ ముందట మరి నల్ల రిబ్బెన్లతోటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మహా మేధావి ప్రపంచంలో నెంబర్ వన్ మేధావి అయినటువంటి మరి గొప్ప వ్యక్తి ఇంటి మీద మహారాష్ట్ర మరి బొంబాయిలోని ఆ ఇల్లు మీద దాడి చేసిన గుండెగులను మరి కఠినంగా శిక్షించాలని మరి దాని వెనకాల ఎవరున్నారనేది దాని మీద మరి ఉన్న సందర్భంలో దాని వెనకాల ఎవరున్నారనేది కూడా బయటకు తీయాలనే డిమాండ్ తోటి ఈరోజు నిరసన కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ మరి విగ్రహం చేయడం జరుగుతున్నది. మరి గౌరవాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా కానీ మరి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు తెరిచి మన ఓటు మనం వేసుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఎవరైతే ఆ ఇల్లు మీద దాడి చేసిరో దాని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళను బయట తీయాలి. దాని మీద దేశద్రోహం కేసు అలాగే రాజద్రోహం కేసు పార్లమెంట్ మీద దాడి ఏ విధంగా జరిగిందో అది కూడా భారతదేశం మీద భారత ప్రభు రాజ్యాంగం మీద దాడి జరిగినట్టు అనేది కూడా గుర్తించుకొని దాని వెనకాల ఎవరున్నా బయటకు తీసి అట్రాసిటీ కేసు ఎన్ని సెక్షన్లు అయితే అన్ని సెక్షన్లు మరి పెట్టి శిక్షించాలని కూడా సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాం. ఇదే నెల 26-20 నాడు సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున అన్ని సంఘాలతోటి అన్ని రాజకీయ పార్టీలతోటి పెద్ద ఎత్తున కూడా మానవాహారము మరి పెడుతున్నాం కాబట్టి తప్పకుండా ఆ నిరసన కార్యక్రమంలో ప్రతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఊర్ల నుండి ప్రతి ఒక్కరు కదిలి రావాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.